నమస్తే అండి బోసుకుమరి. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను జనసేన పార్టీకి సంబంధించి సన్నద్ధమవుతుంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి సన్నద్ధమవుతుంది జనసైనికులు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు వరకు కూడా ఏంటంటే పార్టీ గెలిచింది, హ్యాపీనెస్లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వీళ్ళు యాక్టివ్ అయిపోండి, ఖచ్చితంగా యాక్టివ్ అయిపోండి. జనసేన పార్టీ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది, 2029 సిద్ధం అవ్వాలి. ఈ నాలుగు సంవత్సరాలు చేసినటువంటి యుద్ధం ఖచ్చితంగా జనసేన పార్టీ భవిష్యత్తుకి ఈ 4 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సాధించింది ఒక లెక్క అయితే, ఈ 4 సంవత్సరాలు సాధించాల్సింది, ఇంకా వెళ్లాల్సినటువంటి దూరం చాలా ఉంది. ఇప్పుడు ఒక చెట్టు నీడ దొరికింది, ఎడారిలో ప్రయాణిస్తూ ఉంటే ఒక చెట్టు నీడ దొరికింది. కాసేపు సేదతీరం, మూడు నెలల పాటు ఎవరి పనులు చూసుకున్నారు, ఓకే. సోషల్ మీడియాలో ఇక ఖచ్చితంగా యాక్టివ్ కండి జనసేనకి ఖచ్చితంగా యాక్టివ్ కండి. ఒకరి గురించి పట్టించుకోవద్దు, ఒక విధానాన్ని పట్టించుకోవద్దు. జనసేన పార్టీకి ఎవరైతే కంచు కవచాల్లో ఉండి పోరాడినటువంటి యోధులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు రండి, జనసేన పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాశ్మీరాలను ఇద్దరు లేచాయి, మరి విషయం గుర్తుపెట్టుకుంటారని చూద్దాం.